ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ ఏకతాటిమిగా నియోజకవర్గ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తదుపరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 40 మండలాల్లో పట్టణాల్లో అద్భుతంగా ప్రజల మధ్యలో ఎన్నికల ప్రచార సభలు ముగిసినాయి. రేపు వేములవాడలో ఒక రుద్రంగి, చతుర్థి వేములవాడ, ఒక ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ఒక ఉస్మానాబాద్ టౌన్ తప్ప మొత్తం యావత్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో స్థానిక నాయకుల సహకారంతో అద్భుతంగా ప్రచారం కొనసాగింది. జమ్మికుండలో ముఖ్యమంత్రి గారి సభ మా అందరికీ చాలా ఉత్సాహాన్నిచ్చింది, కార్యకర్తలందరికీ. దాంతోపాటుగా సిరిసిల్ల సభ ఆనాడు కూడా కొద్ది ఆలస్యం కావడం కారణంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాయబరిలో నామినేషన్ వేయడంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లడం, వారు తిరిగి రావడం, ధర్మపురి పోయి ధర్మపురి ఇక్కడికి రావడం లోపల కార్యకర్తల్ని కలవాలనే ఉద్దేశంతో పై రోడ్డు మార్గంలో వచ్చి ఆ సిరిసిల్ల సభ కూడా అంత రాత్రి విజయవంతంగా కొనసాగింది. మాకు ఒక స్ఫూర్తి. ఇవాళ కూడా మళ్లీ కరీంనగర్ సభ ముఖ్యమంత్రి గారు ఘనంగా అట్టహాసంగా పట్టణ నాయకత్వం మండల పక్కన నియోజకవర్గాలందరూ కలిసి అద్భుతంగా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవాళ ప్రకృతి ఆశీర్వదించిందంటే విజయం సత్యమనేవాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా వేడికి మాడి వడదెబ్బలతో చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎన్ని లేని విధంగా 46, 47, 48 ఎండ అటువంటి ఎన్నికల వేడిలో కూడా వేడిగా ప్రచారం చేసిన ప్రజల కుంభశమనంగా ఈ వర్షం పనిపిస్తా ఉంది. మా సభ జరిగిందా లేదా కంటే ముఖ్యంగా వాతావరణం అనేటువంటిది ప్రజలకు ఒక అనుకూలంగా మారింది. ఆ అనుకూలత కాంగ్రెస్ అనుకూలంగా భావించి పాజిటివ్ గా ముందుకుపోతా ఉన్నాం. ఈ ప్రకృతి గాలి వాన కాంగ్రెస్ ఓట్ల వాల కాలు వెళ్తున్నప్పుడు మాకు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాబోయే కాలంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అనేటువంటి మాట ముద్రగా ఉత్తర భారతదేశంలో చాలా మంది ఆలోచన చేసి మొదటి ఫేజ్ రెండో ఫేజ్ లో వ్యతిరేకంగా ఓటు వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి స్థాయికి దిగజారి ఈ దేశంలో ఉన్న ఆస్తులను ముస్లింలకు వస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు ఇలా ప్రధానమంత్రి. దాంతోపాటుగా మంగళసూత్రాలను వేల లక్షల కోట్ల కుటుంబాలకు మంగళసూత్రాలను నిలిచుండేలా పథకాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని మంగళసూత్రాలు జరుగుతుందని చెప్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఈ దేశ ప్రపంచ చరిత్రలోనే ఎవరు నిర్మించాలని ఇల్లు నిర్మించినటువంటి ఈ దేశ కాంగ్రెస్ పార్టీ నేను ఇల్లు గుంజుకుంటామని చెప్తా ఉన్నారు. అర్బన్ టెర్రరిజం వస్తుందని చెప్తా ఉన్నాడు. హనుమాన్ చాలీసా చదవనీయమని చెప్తా ఉన్నాడు. ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి దిగజారి మాట్లాడుతూ ఉంటుంటే యావత్ జనం ఆశ్చర్యపోతా ఉన్నారు ఎందుకు అని. 30 సంవత్సరాల రాజకీయం లోపల ఒకటే పార్టీ ప్రధానమంత్రి పదవి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఇచ్చినా కూడా ఇసుమారు చాలతో అనడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందో అనేటువంటి ఆలోచనతో ఎలా దేశంలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు ప్రజాస్వామ్యవాదంతో ఆలోచన చేస్తారు కాబట్టి స్వచ్ఛందంగా అక్కడ ఆకుమూరి మురళి గారు కావచ్చు, దేశంలో కోదండ రామ్ గారు కావచ్చు, మిగతా కమ్యూనిస్టు చాడా వెంకరెడ్డి గారు కావచ్చు, రాజకీయ సిపిఎం పార్టీకి సంబంధించిన వెంకరెడ్డి గారు అందరూ కూడా దేశంలో అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. ఈ వేదిక ద్వారా సభ రద్దయినప్పటికీ కరీంనగర్ లోకసభ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. అందరం కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర భారతీయ జనతా పార్టీలో ఐక్యత లేదు. టీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి స్థానికేతరణ కావడం వల్ల గ్రాఫ్ ఎప్పుడో పడిపోయిందని కౌంటర్లకు వస్తలేడు. దయచేసి ఓటును ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ వినియోగించుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ గారు ఇదే కరీంనగర్ వేదిక జర్నలిస్టు సాక్షిగా మంగళసూత్రాలన్నీ ఎన్నికల నామినేషన్ వేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఇలా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటుంటే ఆర్థికంగా మేము అడిగినాం చాలా
సార్లు నిన్ను రాష్ట్ర ఎన్నికల అధ్యక్ష పదవి అవినీతికి పాల్పడ్డం, కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ కు అగౌరవం తెచ్చడం, అందుకే నిన్ను తీసేసిరంటే కూడా నేను జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము చాలా వెనుకలలో అడిగినాం, ప్రచార సభలలో అడిగినాం, నువ్వు చేసిన ఒక 5 పనులు భక్తులు అంటున్నావు, హిందువులు అంటున్నావు కదా, అవేమోనా రాజరాజన్నకేమైనా తెచ్చినావా, ఈ కొండగట్ట అజన్నకేమైనా తెచ్చినావా, కరీంనగర్లో 3 దేవాలయాలు తెచ్చినావా, ధనపూర్ లక్ష్మీ వస్తుందని తెచ్చినావా, ఆఖరికి ఇంకా తిరుపతి రైలును 2 రోజుల నుంచి 3 రోజుల కన్నా పొడిగించినావా, ఏం తెచ్చినావు, ఒక కేంద్రీయ విద్యాలయం తెచ్చినావా, ఇంకా మోడల్ స్కూల్ తెచ్చినావా, పాస్పోర్ట్ ఆఫీస్ రోజు 300 మంది స్లాట్ ఉంది, డిమాండ్ పెరిగింది ఒక 600 మంది స్లాట్ తెచ్చినావా, ఏం చేసినావు, నువ్వు చేసింది ఏందని అడుగుతావు. ఇవాళ అవినీతి అక్రమము బెదిరింపు మత పేరు మీద రాముని బొమ్మలు పంపడము, ఇంతకుముందు మా అభ్యర్థి గారు చెప్పారు, దేశంలో ఎప్పుడు కూడా ఎంపీ నేను కూడా ఇప్పుడు చెప్తాను, నేను ఉపాధి హామీ పనులు చెప్పలే, మా అప్పుడు ఉపాధి హామీ పనులు 100 కోట్ల రూపాయల పనులు చేశాం, ఇప్పుడు మేము ఆ లెక్క చెప్తలే, ఉపాధి హామీ వచ్చిందా, అక్షింతలు వచ్చినాయా, అరే చాలా మంది ఇలా ఊళ్ళో అడుగుతున్నారు, ఎవడైనా రాముడి కళ్యాణం కావచ్చు, ఇంత పెళ్లి కావచ్చు, పెళ్లి కాంతి అక్షింతలు ఎక్కడికి వస్తాయి, ఈ పసుపు పలికిన బియ్యంతో అనాడు నేను అంటే రేషన్ బియ్యం కానీ మన కేటీఆర్ భాజపా అన్నాడు, ఏం జవాబు చెప్తాం, మీరు 1000 రూపాయలు గారు పొందామని వెనకముందు నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు, నేను రాముడి జీవితం గురించి జన్మ గురించి మాట్లాడానని చెప్పిన ఊరు కూడా ఇంత పెద్ద ఎన్నికల ప్రచారం జరుగుతుంది, నేను చెప్పిన సజీవ దహనానికి సిద్ధమన్న ఇలా మాట్లాడగలుగుతున్నా, నువ్వు హిందువులను అవమానపరిచినావు, రాముడి జన్మ పేరెత్తి రాముడి జన్మకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నం చేసి నువ్వు కదా ఇలా హిందువులను అవమానపరిచింది, అంతెందుకు నేను ఇలా అడుగుతా ఉన్నా, చాలా వేదికలను అడిగిన మన కరీంనగర్ వేదిక మీద అడగాలనుకున్నా, నాకు సంబంధించి నా ఉత్తరం సంబంధించి అడుగుతాను నేను అనుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరునికి సంబంధించి వాళ్లకు తల్లి జన్మనిస్తే నర్సు తీసుకొని పోయి ఆ బిడ్డకు చెప్పాలన్నాడు, నీకు ఉట్టిండి బిడ్డ పేగుబంధం సంబంధించిన పేగుబంధం జరుగుతుండే ఒక బిడ్డ ఆ తల్లికి నర్సు చెప్తేనే తెలుస్తుంది అని బిడ్డ అని చెప్పినటువంటి మూర్ఖపు మాట్లాడారు. ఈ వ్యక్తికి 2 చేతులు జోడించి ఏ తల్లి ఓటే కాదు, నా తల్లి కూడా చెప్పింది నేను బతుకుండగా వినవ ఎక్కడను ఆత్మసాధి చేకుంటుందన్నాడు, అసలు రాజకీయాలను నేను పిలవలేదు, మా అమ్మ ప్రస్తావన లేదు, అటువంటి మూర్ఖుడు ప్రజాస్వామ్యాల పనికిరాడు. దయచేసి తల్లులారా ఆలోచన చేయండి, ఆడబిడ్డలారా అక్కలారా, ఇలా మేము కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే విధంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఫ్రీ బస్సు ఇస్తున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 90% జనాభాకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, బరాబర్ పక్క పళ్ళ బుద్ధి చెప్తున్నాం, మరొక్కసారి ఎస్ఆర్ఆర్ కాలేజ్, ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నా రాజకీయ జన్మనిచ్చింది, ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, రేపు రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తాం 4000, పాత వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తాం, ఆగస్టులో రైతు వరకు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా చేస్తుంటే ఎవడు ఎలక్షన్ కమిషన్ లేదు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ వేరు కాదు, దయచేసి ఇల్లులో దోస్తే గల్లీలోకి వస్తే మాకు బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉంది, బీఆర్ఎస్ ఎవరితో ఉన్నది, బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా గోడ మీద పిల్లి, నేను లేకపోతే పార్లమెంట్ పనికిరాదని వినోదరావు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ తెలంగాణను అవమానపరుచున్నారు, 7 మండలాలు ఎందుకపోయినారు, ఎందుకు మౌనంగా ఉన్నావు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు అచేతనంగా శవం లాగా ఉన్నాం పార్లమెంట్ అని అడుగుతారు, ఆనాడు మా పార్టీ ఉన్నాం, ధిక్కరించడం కొట్లాడినాం పార్టీ నిర్ణయాన్ని తెలంగాణ తీసుకొచ్చినాం, మీరేం చేశారు, తెలంగాణ అమరవీరులకు అవహేళన చేస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంటే తల్లిని తప్పి పుట్ట బతికింది తెలంగాణ తలుపులు ముడిచి తెచ్చుకున్నారన్న నరేంద్ర మోడీకి ఏ బీజేపీ కూడా ఓటు అడిగే హక్కు ఉందని అడుగుతాను. ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ మానకొండ అభ్యర్థి కాంగ్రెస్ వచ్చిండు, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన హుస్నాబాద్ అభ్యర్థి వచ్చిండు, భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన హుస్నాబాద్ అభ్యర్థి లేడు, భారతీయ జనతా పార్టీ పోటీ ఇంకా అభ్యర్థులు ఒక్క నిమిషం అనుకుని అందరూ రావాలనుకున్నారు. ఈయన వ్యాఖ్యలు పట్ల ఇతరులు ఎవరు గుర్తు రామకృష్ణుడున్నా, సుబ్రాకర్ రావు ఉన్నా, మురళీధర రావు ఉన్నా, ఎవరన్నా ఇద్దరు బీజేపీలో ఎంతసేపు రాముడు ఫోటో పెట్టి హిందుత్వం పేరు మీద మతం పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికి పాల్పడి ఇలా ఓట్లు గెలవాలనుకుంటే ఒకటే సమాజం మనం నువ్వేం చేసినావు అభివృద్ధి చెప్పు, అసలు నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనుమానాస్పదం, నీ అసలు డిక్లరేషన్ అనుమానాస్పదం,
ఇటువంటి వ్యక్తి సమాజానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ఉంటే నేను మిత్రులతో కొంతమంది చెప్పినాక హైవే పాదండి గంటలు ఇసుకపోతున్నాయా, దానికి ఇంత చేయాలంటే కుమ్ముక్కు రాజకీయాలు, గంగల కమలాకర్తను గ్రానైట్ కుమ్ముక్కు, నేషనల్ హైవేల వినోద్తో కుమ్ముక్కు, ఇంకో సందర్భాలు స్మార్ట్ సిటీ ఎక్కువతో కుమ్ముక్కు, ఇంత పెద్ద అవరాలు అవమానం. స్మార్ట్ సిటీ ఎక్స్పైర్ చేస్తాను ఎందుకు బండి సంజయ్, స్మార్ట్ సిటీ అవక తవకల మీద విజిలెన్స్ ఎక్స్పైర్ కాయలేదు. ఇవన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఒక ఆలోచన చదువుకున్నాడు. ఇలా జగపతిరావు గారు చూసినటువంటి వార్ అటాక్, జగపతిరావు గారు చూసిన అభివృద్ధి, జగపతిరావు కరీంనగర్ శాసనసభ్యుడు ఉన్నటువంటి కష్టపడే రీతి, చదువుకున్నటువంటి వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక విజన్ ఉంది. కోహినూరు కరీంనగర్ చేస్తా అంటున్నాడు, కరీంనగర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ అనేక రకాల చేస్తా అని చెప్తున్నాడు. మీ ఏజెంట్ భవిష్యత్తు ఏమని చెప్తున్నారు మీరు? గాలి మీద మాటలు రామాలేదు. అరే అందుకే దయచేసి సభ రద్దయినా ప్రజాస్వామ్యానికి వారసులైన పాత్రికేయుల ద్వారా ఇవాళ ఈ సభ యొక్క ఉద్దేశాన్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఆవశ్యకతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వెలిచాల రాజేంద్రరావు గెలుపు ఎంత ఆవశ్యకతను, కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడ ఎంపీ అవసరం. ఐదేళ్ళు మేముంటాం, నేను శాసనసభ్యుడిగా, కవ్వంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యుడిగా, ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా, మేరీపల్లి సత్యం గారు శాసనసభ్యుడిగా, మిగతా పోటీ చేసిన నాయకులు సిపిఐతో సహకారంతో సహా మాజీ శాసనసభ్యుడు, మా మీద విశ్వాసం ఉంచండి. ఈ జిల్లాల ఇరిగేషన్ మీ మీద ఇచ్చినాం మా ప్రభుత్వం. ఇవాళ కూడా ఈ జిల్లాలో అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఈ జిల్లాలో ఏం పని జరిగినా మాతోనే జరిగింది. ఏం చేసినా చూపెట్టమంటున్నాం. అది రైతులకు కావచ్చు, అది విద్యార్థులకు కావచ్చు, శాతవరం యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ ఏం చేసినా అడుగుతాను. అందుకే ప్రజలు సానుకూలంగా ఆలోచన చేయండి, దయచేసి ఆశీర్వదించండి. రాజేంద్ర గారు మీ ద్వారా ఒకసారి కరీంనగర్ ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించిన ఇద్దరు కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. ఈ గెలుపు ప్రజాస్వామ్యం కోసం మాట సందర్భంగా మనం చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.